నా కాలేజీలో ఇలాంటి రిఫరెన్స్ లెక్క చోట్లేదు. సార్ సార్ సార్, ఒక్కసారి మా జగతి మేడం ఇచ్చిన లెటర్ చూడండి. ఇంకోసారి ఆవిడ పేరు చెప్పి ఈ కాలేజ్లో జాయిన్ అవుతామని ప్రయత్నించుకో. సార్, ఆ పేరు వింటే అప్పుడు కోపం, ద్వేషం, కానీ ఇప్పుడు అవేవీ లేవు. పైగా గౌరవం ఏర్పడింది, ఒక రెస్పెక్ట్ పెరిగింది. తప్పు, ఇప్పుడు జగతి మేడం అనగానే కోపం తెచ్చుకోవడం తప్పు. అది సరైంది కాదు, ఎందుకంటే ఆమె డాడ్ ప్రాణం, ఈ కాలేజ్ ప్రెస్టీజ్. I'm sorry, madam. I'm really very sorry. ఏమైంది రిషికి? సారీనా? వసు, రిషి నాకెందుకు సారీ చెప్తున్నాడు? ఎందుకు అలా ఉన్నాడు? నువ్వెందుకు ఇలా ఉన్నావు? అసలు మీ మధ్య ఏం జరుగుతోంది? నువ్వు రిషితో కాకుండా మాతో కలిసి కాలేజ్కి ఎందుకు వచ్చావు? మన మధ్య ఉన్న ఒప్పందం గురించి ఎవరికి ఎక్కడా చెప్పకూడదు. ఇప్పుడు ఏం చెప్పలేను మేడం. ఏ, నేను సమాధానం లేని ప్రశ్నలేం అడగలేదు కదా. ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. కారణాలున్నా సమాధానాలు తెలిసినా కొన్ని బయటికి చెప్పలేం మేడం. నాకు తెలియకూడని విషయమా? తెలియాల్సిన రోజు తెలుస్తాయి మేడం, కానీ ప్రస్తుతానికైతే నేనేం చెప్పలేను. చెప్పలేను అని మౌనంగా ఉండిపోతే నేనేమనుకోవాలి? ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అని నాకు కంగారుగా ఉంటుంది కదా. కంగారు పడాల్సిన పని లేదు మేడం. కొన్ని నిర్ణయాలు, కొన్ని పరిస్థితులు మంచికి దారితీస్తాయి. ఇవి కూడా అలాంటివే అనుకోండి, అంతా మంచికి జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండొచ్చు. వసు, ఐఎమ్ సారీ మేడం, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఏ జగతి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? మీటింగ్కి టైం అవుతుంది కదా, వెళదాం పదా. ఆలోచనలు ఆపేస్తున్నాయి మహేంద్ర. ఏం ఆలోచనలు జగతి? రిషి వస్తారుకి సంబంధించిన ఆలోచనలు. వాళ్ళ మధ్యలో మళ్ళీ ఏమైనా గొడవలా? ప్రాబ్లం వస్తుందేమో అని భయంగా ఉంది. సడన్గా ఎందుకు ఇలా అనిపిస్తుంది? వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది మహేంద్ర, ఏదో తేడా కనపడుతోంది. అవునా? నాకేం అలా కనిపించలేదు, అనిపించలేదు. డైలీ వసు రిషితో కలిసి కాలేజ్కి వచ్చేది కదా. మార్నింగ్ మనతో కలిసి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? ఏదైనా అయ్యుండొచ్చు, మేబీ రిషికి లేట్ అవుతుందని అయ్యుండొచ్చు కదా, లేదంటే కాలేజ్లో ఏదైనా అర్జెంట్ వర్క్ అయ్యుండొచ్చు కదా. ఒకరితో కలిసి రావాలనుకున్నప్పుడు అవి చాలా చిన్న కారణాలు మహేంద్ర. వసుకి రిషిని మించిన అర్జెంట్ వర్క్, ఎమర్జెన్సీ వర్క్ ఏది ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా కోల్డ్ వార్ నడుస్తుందంటావా? అదెప్పుడు ఉండేది, ఎప్పుడు పోయేది. దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. మరింకేదైనా గొడవ అని ఖచ్చితంగా చెప్పలేను. వాళ్ళ మధ్య ఏం జరిగిందో కానీ నీ మనసులో మాత్రం ఒక అలజడి చెలరేగుతున్నట్టు మాత్రం అనిపిస్తుంది. అవును మహేంద్ర,
ఉదయం రిషి ఎందుకో అకారణంగా నాకు సారీ చెప్పాడు.